భూ ప్రక్షాళన అన్నావు, గొప్ప కనబడుతుందని చెప్పినావు, దేశంలోనే భూ ప్రక్షాళన చేపట్టే ధైర్యం ఎవరికి లేదు అది నాకు మాత్రం ఉందని చెప్పినావు. ఇవాళ భూ ప్రక్షాళన గొప్పగా జరిగిందని చివరికి ఒక నెల జీతం కూడా ఎక్కువ ఇచ్చింది, మీకు అందరికి ఐడియా ఉన్నది. రెవెన్యూ అధికారులను అప్రిషియేట్ చేసి అభినందించి నెల నెల జీతం ఎక్కువ ఇచ్చింది. ఇదంతా కూడా నాశనం అయిపోయిందని చెప్పి స్వయంగా తన పత్రిక నమస్తే తెలంగాణలో మొత్తం ధర్మగంట పేరిట ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్ బోర్డు మీదకి ఎక్కించాడు. అన్ని డిపార్ట్మెంట్లకు పేరెంట్ డిపార్ట్మెంట్గా పనిచేసే డిపార్ట్మెంట్, 45,000 ఉద్యోగాలు కలిగిన డిపార్ట్మెంట్, అసలు మొత్తం వ్యవస్థనే రెవెన్యూ డిపార్ట్మెంట్ నడిపిస్తూ ఉంటుంది. అలాంటి వ్యవస్థని మొత్తం అంపచేయ మీద పడుకోబెట్టి ధర్మగంట పేరిట వాళ్ళను మొత్తం మూలను దెబ్బతీసి ఇవాళ చివరికి విఆర్ఏ ఊళ్ళలో ఉన్నానో, ఏ విఆర్ఏ రికార్డులను కాపాడను, ఆ విఆర్ఏ జీతాలు పెంచలేదు, విఆర్ఏలకు బాధ్యత అప్పచెప్పలేదు, విఆర్ఏ చచ్చిపోతే కంపల్సరీ పోస్టులు లేవు, విఆర్ఓలను మొత్తం వ్యవస్థ రద్దు చేసిండు. ఇవాళ ఒక మాట చెప్పాలంటే అదొక ధరణి దాని సంగతి ఏందో తర్వాత మళ్ళీ మాట్లాడతాం కానీ, ఇవాళ మరొకసారి రెవెన్యూ సదస్సుల పేరిట ప్రజల కళ్ళల్లో మట్టుకొట్టి ఇప్పటికే 3 సార్లు భూ ప్రక్షాళనలు ఒకసారి తీసుకున్నారు. ధరణిలో మీకు ఎక్కడన్నా తప్పులు దొరికితే 1,000 రూపాయలు కట్టండి, మీరు దరఖాస్తు పెట్టండి అని చెప్తే లక్షలాది దరఖాస్తులు అక్కడ పెండి ఉన్నాయి. 2వ సారి తీసుకున్నారు. ఆన్లైన్ చేయమని చెప్పిండ్రు, ఆన్లైన్ పోయింది, దరఖాస్తులు చేయమని చెప్పింది, దరఖాస్తులు పోయినాయి. ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో రైతు కనుక భూ సమస్య వస్తే 2 ఎకరాలకు 1 ఎకరం ఎక్కించింది ధరణిలో, 3 ఎకరాలకు 6 ఎకరాలు ఎక్కించిండ్రు, మల్లయ్యపేట ఉంటే ఇంకో మల్లయ్యపేట ఎక్కించిండ్రు. ఒక మాట చెప్పాలంటే ఇవాళ తెలంగాణ పల్లెలలో కన్నీళ్లు పెడుతున్నారు. తరుణం యొక్క వరకు ఒక మెరుగులో ఇది ఒక శాంపుల్గా చేయాలని చెప్పి ఒక దరఖాస్తులు అమలిస్తే 272 దరఖాస్తులు వచ్చినాయి. 272 దరఖాస్తులు మెరుగు మండలంలో వచ్చినాయి. ఇప్పటివరకు అతిగతి లేదు. భూమి ఉంటుంది విలువ గలది, కానీ పైసలు మాత్రం ఉండవు. ఇవాళ అట్లాంటివి చాలా ఉన్నాయి. ఆ ధరణి ఏందో కథ ఏందో తప్పకుండా తెలుస్తాం. ఇవాళ విఆర్ఏలు విఆర్ఓలు రెవెన్యూ డిపార్ట్మెంట్ కంటి మీద కురుకు లేకుండా ఇవాళ వాళ్ళు కూడా సమ్మెబాట పట్టే ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళు భయపెట్టించి ఉక్కు పాదం పెట్టి రిమూవ్ చేస్తామని చెప్పి ఏదో వాళ్ళని అదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ అదరగొట్టి బెదరగొట్టి రాజ్యాన్ని ఎవరు నడపలేడు, అది చరిత్ర చెప్పిన సత్యం. తప్పకుండా అందరూ ఇవాళ ఒకటొకటిగా తెలంగాణ ప్రాంతంలో ఈ ప్రభుత్వాన్ని ఒడగొట్టాలని చెప్పి ఎందుకు సంకల్పం వచ్చిందంటే ఇవన్నీ ఒకటొకటిగా ఇవన్నీ ముద్దవుతున్నాయి. తప్పకుండా రేపు ప్రజలు కర్రగాల్చి వాత పెట్టే వస్తాయని చెప్పి తెలియజేస్తూ దరఖాస్తు స్వీకరణ బయట కాలయాపన చేసి వాళ్ళ కళ్ళలో కనుక మట్టి కొడితే వాళ్ళ ఉసురు తగిలి ప్రభుత్వం పోద్దని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాను.